శ్వేత మళ్ళీ కళ్ళకు వచ్చిందనియా. నీ ప్రేమ శ్వేతని ఎక్కడున్నా నీ దగ్గర తీసుకొస్తుంది. మొహం కడుక్కో, కాఫీ తాదాం. వీడెవడో ఈ పాటికి మీరు గెస్ట్ చేసే ఉంటారు. అవును, నా చిన్ననాటి ఫ్రెండ్ జాకీర్ గాడే. వీడికి చదువు అవ్వలేదు, వంటల్లో మాత్రం ఎక్స్పర్ట్ అయ్యాడు. నాతోనే ఉంటున్నాడు, ఎప్పటికైనా మెస్ పెట్టాలన్నదే వీడి కోరిక. అన్నం పెడతా తప్పకుండా నీకే రావాలి. నాకు కాక ఇంకెవరికి వస్తుందిరా? దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేశాను కదా. హలో, ఈయన శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రిక్రూటింగ్ ఆఫీసర్ కె కృష్ణమూర్తి, K4 కప్పగంతుల. సార్, నా పేరు. ఫైల్ ఇచ్చావు కదా, కూర్చో. విశ్వక్సేనుడు అంటే ఎవరో తెలుసా? తెలుసు సార్, విష్ణుమూర్తి దగ్గర సేనాధిపతి. ఇంతకాలానికి ఒక చక్కటి పేరు ఎదురుపడింది, చాలా సంతోషం. నాకు కూడా అంతే సార్, ఇన్నాళ్ళకి నా పేరు నా పేరులా ఉచ్చరించే వ్యక్తి ఎదురుపడ్డారు. ఒక్క నీ పేరేంటి? నోరు తిరగిన శేషపద్యాలు కూడా అనర్గళంగా చెప్పేస్తాను, తెలుసా? తెలుసు సార్. నీకెలా తెలుసు? రవీంద్ర భారతిలో జరిగే ప్రోగ్రామ్స్కి మీరు రెగ్యులర్గా వస్తుంటారు, తెలుగు కళా పరిషత్కి మీరు కన్వీనర్, పద్య నాటకాల్లో దిట్ట. ఫాలో అప్ పెట్టావా? నవంబర్ 1 నుంచి. ఆ రోజు తెలుగు మహాసభల్లో మీరు చెప్పిన పద్యం విని మీ ఫ్యాన్ అయ్యాను. ఏం పద్యం? హరిశ్చంద్ర నాటకంలో పద్యం సార్. నాసి వాసి. వాసి కాదు, మూసి కాదు, వారణాసి. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రములనక రాసి వారణాసి, స్వర్ణదీ తట సంభాషి వారణాసి. దేవి దేవి, పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి. అబ్బా, చెవిలో పన్నీరు పూసినట్టుంది సార్. ఏంటి ఈ మాత్రానికే? నేను శ్రీకృష్ణ తులాభారంలో పద్యం చదివితే నువ్వు ఏమంటావు? మీరు కృష్ణుడి పాత్ర కూడా వేశారా? వేశానా? నేను శ్రీకృష్ణుడి పాత్ర వేస్తే స్వయంగా ఎన్టీఆర్ఏ దిగొచ్చినట్లుగా ఫీల్ అయ్యేవారు. అలాగా? ఎన్టీఆర్ తెర మీద వేసిన పాత్రలన్నీ నేను స్టేజి మీద వేశాను. దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, ఇంక్లూడింగ్ బృహన్నల. నిజంగానా సార్? నమ్మలేకపోతున్నావా? శాంపిల్ కూడా చూపెట్టినా. పట్టుకో. ద్రౌపది వస్త్రాపహరణం, భీముడి ఆగ్రహం, వరీ దురాధమ. ఇచ్చారా సార్? చేద్దామా? ఇంటర్వ్యూ జరుగుతుంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? భీముని ఆగ్రహం, ధారుని రాజ్య సంపద మదమ్మున గోమల కృష్ణ చూసి రంభోరుని జోరు దేశమున ఉండగ పిలిచిన ఈ దురాత్మ బదియ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు. సార్, మంచినీళ్ళు తాగండి సార్. అద్భుతం, అమోఘం. నటనలో ఇంత ఆవేశం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఆవేశమే కాదు, ఆయాసం కూడా ఉంటుంది. కూర్చోండి సార్. సార్, మీరు ఎప్పుడైనా హాస్య పాత్రలు ట్రై చేశారా? నా పర్సనాలిటీకి సూట్ కాదని నా అభిప్రాయం అయ్యా. ఓ, వస్తాను సార్. ఎక్కడికి? ఇంటర్వ్యూ కాందే. సార్, ఫ్రాంక్గా ఒకటి చెప్పనా? ఏంటి? మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని కాదు. నాది లోకల్ MBA సార్. బయట నాకంటే పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. వస్తాను సార్. రాగు. ఈ ఇంటర్వ్యూ చేసేది నువ్వా నేనా? మీరే సార్. ఈ కంపెనీకి ఏం కావాలో తెలిసింది నీకా నాకా? మీకే సార్. గివ్ మీ ద ఫైల్. యు ఆర్ సెలెక్టెడ్ సార్. మరి బయట వాళ్ళు? నా దృష్టిలో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇదే సీట్లో ఇంకో మేధస్సు తక్కువ వాడు కూర్చుంటే నువ్వు డోలక్ వాయిస్తున్నావు అనుకునేవాడు. కానీ నేను నీ MBA సర్టిఫికేట్స్ చూశాను, నీ సత్ప్రవర్తన చూశాను, నేను సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. 1 మినిట్. అక్కడ చిత్తరంజన్ అనే ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. చిత్తరంజన్ అనగానే కలకత్తా నుంచి వచ్చిన ఒక మేధావి అనుకోకు, పక్కా లోకల్. పోజులు ఎక్కువ, వాడిని అస్సలు పట్టించుకోకు. నేను చర్మన్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎవరిని వస్తే నా కోసం వెయిట్ చేయమని చెప్పి. అంతా బడాయి. మేడం, కాఫీ. థ్యాంక్ యూ. ఏంటి సార్? నేను కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ మేనేజర్. నమస్కారం సార్. నా పేరు అప్పారావు అండి, ఆఫీస్ బాయ్ని. ఓకే, జిఎం గారు రూమ్ చూపించు. సరే సార్, రండి. కానీ ఆయన రూమ్లో లేరు సార్, చైర్మన్ గారి దగ్గర వెళ్ళారు. ఓహో,
ఉత్తిదే సార్. చైర్మన్ గారు లేదు, ఏమీ లేదు. మా అందరికి చైర్మన్ గారి దగ్గరికి చెప్పి ఫైవ్ ఫ్లోర్ బాత్రూమ్ కి దమ్ము కొడుతుంటారు సార్. అదేంటి, చైర్మన్ గారు పిలవరా? పిలుస్తారు సార్, ఎప్పుడో వారానికో పది రోజులకు ఒకసారి. కానీ ఈయన మాత్రం అన్ని విషయాలు ఈయనతోనే చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మా దగ్గర తెక్కలు రంగిస్తారు సార్. భలే తమాషాగా ఉంది ఈ క్యారెక్టర్ సార్. మీరు ఇక్కడే కూర్చోండి, ఆయన బాత్రూమ్ నుంచి రాగానే పిలుస్తాను. ఓకే ఓకే అండి. అప్పు సార్. ఎందుకు సార్? ఆఫీస్లో నా మొదటి రోజు కదా, నీకు వచ్చిన తోఫ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇక్కడే కూర్చోండి, సారాగా నువ్వు చెప్తానండి. ఓకే సార్. అడగకుండానే అతని గురించి చెప్పాడు, నా గురించి చెప్పడానికి గ్యారంటీ ఏంటి? అందుకే ఈ 500.